నీ విశ్వ వినోదిని నందినుతే అటు దన్నమే తిడి సూత్రమేంటి ఈ రోజు నా పెళ్లి చూపులు నాలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావా నీలాంటి ఎదవా భర్తగా రాకూడదని కోరుకుంటున్నా ఇదేంటన్నా ఇలా ఇచ్చింది రాకపోతే ఇక్కడ ఏంట్రా పని దివ్యకి నాకు మధ్యలో నువ్వెందుకు ఏంట్రోయ్ అప్పుడే అమ్మ నీకు ఒకే చెప్పినట్టు మాట్లాడుతున్నావు ఇంకెందుకురా డౌట్ దివ్య స్వయంగా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తుంటే రే ఇదిగో 10000 ఈ రోజు దేవస్థానం వాళ్ళు చేసే అన్నదానానికి దివ్య పేరు మీద విరాళం ఇవ్వు కనీసం 100 మందిని భోంచాలి ఒరే దివ్య నీతో ప్రేమ విషయం చెప్పడానికి వస్తేనే ఎంత ఆనందపడుతున్నావు రేపు పెళ్ళి అయితే ఊరందరికీ భోజనాలు పెట్టిస్తా ఇదేంట్రా దిలీప్ గారు కూడా వస్తున్నాడు నువ్వు నాకు పెద్ద దిక్కు అయినట్టు దివ్యకి పెద్ద దిక్కుగా దిలీప్ని తీసుకొచ్చి ఉంటుంది కరెక్టేలే ఏమైనా రూల్స్ రంగారావు గారు కూతురు కదా అన్ని రూల్ ప్రకారం చేస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ రా థ్యాంక్ యూ రా హలో దిలీప్ హలో అండి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేయడంలో చాలా థ్రిల్ ఉంటుందండి వెయిట్ చేయడంలో థ్రిల్ ఉంటుంది అంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఎవరినో ప్రేమించి ఉంటారు మీరు భలే తెలివైన వాళ్ళు ఏదో చెప్తానని పిలిచి నా బయోగ్రఫీ మొత్తం నాన్నతో చెప్పించాలని చూస్తున్నారు చెప్పండి ఏంటి విషయం కానీ మా పెళ్లి జరగాలంటే నాకు ఉద్యోగం ఉండాలి ఉద్యోగం లేకపోతే మా నాన్న పెళ్లికి ఒప్పుకోరు అందుకే మీ హెల్ప్ కోసం వచ్చామండి నా హెల్పా అవునండి మీకు తెలిసిన చోట రికమెండ్ చేసి దిలీప్కి ఉద్యోగం ఇప్పించగలిగితే అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి మీరు వెళ్ళి దేవతకు దండం పెట్టరండి మీరు ఆ గుళ్ళో దేవత తోడుగా ఉంటే మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది రాదివ్య ఏంట్రా వాడికో వరాలు ఇచ్చేస్తావా దివ్యను వాడికిచ్చి పెళ్లి చేస్తావా మధురనే మాట్లాడుతున్నావా అవునరా దివ్య నేను ప్రేమించాను ఆ దిలీప్ ప్రేమించాడు దిలీప్కి ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం ఉంది నాకు దివ్య కనిపిస్తేనే కలిసి వచ్చింది అదే దివ్య దిలీప్ దగ్గర 4 ఏళ్ళున్నా కలిసి రాలేదు రే దేవుడు కూడా తెలుసురా జాతకం ప్రకారం దివ్యకి సరైన వాడు నేనేనని అందుకే తన పరిచయం అయ్యాక నా జీవితంలో అదృష్టం వచ్చింది దివ్య కూడా వస్తుందిరా వచ్చి తీరుతుంది ఆ దేవుడే రప్పిస్తాడు ఆ మెళ్ళలో తాళి కట్టిస్తాడు ఎలారా అదే ఆ దేవుడి చెట్టు ఇష్టం చేసిందంతా చేసి గుళ్ళో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నావా ఇంటికి వీధి సోలు వస్తే నిన్ను పెట్టుకుని పూజ చేస్తారు నువ్వే నాకు సోలంలో తయారైనప్పుడు ఇంకెవరిని పెట్టి పూజించాలి పూజిస్తానయ్యా నిన్ను కాదు నేను నమ్ముకున్న ప్రేమని నాకు దివ్యకి మధ్యలో నువ్వు కాదు మీ నాన్న వచ్చినా సరే మీ ఇద్దరం కలిసి తీరుతాం ఇది నా ఛాలెంజ్ ఏంటి ఛాలెంజ్ చేస్తున్నానని నవ్వుకుంటున్నావా ప్రేమ సంగతి నీకేం తెలుసయ్యా ప్రేమను నమ్ముకున్నాడు ఎవ్వడూ చెడిపోలేదు టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది గుడ్ బై దివ్య పెళ్ళాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం ఊటీ కొడైకెనాల్ ఊటీ కొడైకెనాల్ హే రొటీన్ ఇది ఇంకేదన్నా బెటర్ సిమ్లా డార్జిలింగ్ సిమ్లా డార్జిలింగ్ ఇది కూడా రొటీన్ కదా ఇంకేదన్నా బెటర్ ప్లేస్ చెప్పు స్విట్జర్లాండ్ కెనడా న్యూజిలాండ్ ఓకే సంథింగ్ బెటర్ హలో ఎక్కువగా ఊహించుకోకు మన లెవెల్ కి మన ఇల్లే బెటర్ ఏయ్ ఐ యామ్ సారీ పోయిందా Thank you.
ఇంట్లో నలుసు పడతాను డిస్టర్బ్ చేశానా పోండి సార్ రై దివ్య నా కాబోయే భార్యరా ఏంట్రా నువ్వు చెప్పేది అవునరా దివ్య నా కాబోయే భార్య అటువంటిది ఆ దిలీప్ గడు చచ్చా రై ఎంటుంటేనే ఎప్పుడు ఉడక నా రక్తం కూడా ఉడికిపోతుంది ఎలాగైనా సరే ఆ దిలీప్ గాని దివ్యకి దూరం చేయాలి ఎలారా ఏముంది మంచి ఆక్రౌడిల్ మోపితేసి దిలీప్ గడికి రౌండ్ ఏం చేస్తానా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు దాంతో దివ్య రాత్రి పగల వాడు దగ్గర ఉండి సేవలు చేస్తుంది ఇద్దరు క్లోజ్ అయిపోతారు నిజమేరా అంత మంచి అవకాశం అడిగేందుకు ఇస్తాం నీకే ఇస్తాం నాకా అవునరా సేమ్ ఆక్రౌడి సేమ్ కుమ్ముడు పర్సన్ చేంజ్ అంటే ఆడి బదులు నిన్ను కుమ్ముతారనమాట సేమ్ హాస్పిటల్ సేమ్ దివ్య బెడ్ మీద నువ్వు సింపతితో లవ్వు తూని ఏడ్చినట్టుంది ఆ దెబ్బలతో నేను హాస్పిటల్లో ఉంటే వాడికి ఉద్యోగం ఇప్పించలేనని చెప్పి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు సింపతిగా నన్ను చూడడానికి వస్తారు ఎటు వచ్చాం కదని బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు ఇటువంటి చెత్త చెత్త ఐడియాలు ఇచ్చావనుకో ఆ క్రౌడ్ని నీ మీద నేను ప్రమాణించాల్సి వస్తుంది ఒరే మంతు నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా గమ్మని చెప్పి మర్చిపోతావు ఆ దిలీప్ గారికి ఉద్యోగం ఇప్పించేస్తాను అర్జెంట్ గా పంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలను నీ చేతికిస్తారా అది డైలీ నీళ్ళు వద్దిగా అంత ఊహించుకోవద్దు నేను ఉద్యోగం ఇప్పిస్తానంది ఇండియాలో కాదు దుబాయ్ లో అయితే మాత్రం అర్థమైందిరా ఆ దిలీప్ గారు దుబాయ్ నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ముంబై दिलीप की ब्रह्मांडमैन उद्योग दुबई ने मुफ्त वेल रूपये जीतों ऐसी संवसर कांट्राक्ट इष्टे कंटिन्यू चयु लेकिन माने नलब रोज वीसा पास रेडी थैंक्स अंडी अपॉइंटमेंट आर्डर वेडिंग कार्ड डल मन प्लान दिलीप जॉब इष्ट నీ కోసం ఎంతో కష్టపడి రాత్రంగా పగలంగా ఒకల మీద ఒకలం పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వద్దంటావా అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇప్పటికే మీ నాన్న నీ కోసం సంబంధాలు చూస్తున్నాడు ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పెట్టి దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా ఎవడో ఒకడు గిచ్చి కట్టబడతాడు బాగా క్యాచ్ చేయడరా సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఉద్యోగం చూస్ చేశారు అనుకుంటున్నావా ఆయన ఏం చెప్పారు వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజులు టైం ఉందన్నారుగా ఇప్పుడు ఉద్యోగస్తుడివి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకి ఏం అభ్యంతరం ఉండదు उद्योग सारी सूर्य गारु मीरु इच्चिन आफर वद्दनंदुकु ऐ एम रियली सारी इट्स ओके नेनु कडुपुलो उन्नप्पुडे मा नान्न चनिपोयाडु नन्नु कनी मा अम्म चनिपोयिंदि अप्पटि नुंचि एवरु लेनि अनाथल मिगिलानु इंका नाकु मिगिलिंदि ई नेल दीन्नि कूडा नेनु वदुलुकोलेनु अंते कादु दिव्यं चूडकुंडा अंत कालं नेनु उंडलेनु प्लीज दयचेसि अर्थं चेसुकोंडि లిస్ట్ చదువుతాను ఒక్కొక్కటి తీసి అందులో అలాగేనండి అయ్యగారు ఈ నెత్తురు బాటిల్ రెండు కొనుక్కుందామండి ఎందుకన పనికొస్తాయి అది నెత్తురు కాదురా జామ్ ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు బాంబులు అంటావు లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావరా తలకు మాసిన కంట్రోల్ అవ్వదే నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు వచ్చిన పీకేది ఏం లేదు కదా రెడ్డి నాయుడు గారు